भारत माता की जय। मातरम वंदे मातरम। भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। भारत माता की जय। भारत माता की जय। भारत माता की नरेंद्र मोदी गारी की जय। नरेंद्र मोदी गारी की जय। नरेंद्र मोदी गारी की वर्दिलाले। नरेंद्र मोदी नायकत्वम वर्दिलाले। वर्दिलाले मोदी गारी नायकत्वम वर्दिलाले। वर्दिलाले वर्दिलाले मोदी गारी नायकत्वम वर्दिलाले। भारत माता की जय। भारत माता की जय। बीसीला ऐक्यता वर्दिलाले। बीसीला ऐक्यता वर्दिलाले। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। जय नरेंद्र मोदी नायकत्व वर्दिलाले। नरेंद्र मोदी नायकत्व वर्दिलाले। नरेंद्र मोदी नायकत्व वर्दिलाले। नरेंद्र मोदी नायकत्व वर्दिलाले। इजिल ऐक्यता वर्दिलाले। इजिल ऐक्यता वर्दिलाले। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व वर्दिलाले। इजिल ऐक्यता वर्दिलाले। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र नायकत्व वर्दिलाले। नरेंद्र नायकत्व वर्दिलाले। नरेंद्र मोदी गारी नायकत्व वर्दिलाले। नरेंद्र मोदी गारी नायकत्व वर्दिलाले। भारत माता की जय। भारत माता की वर्दिलाले। वर्दिलाले वर्दिलाले वर्दिलाले। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। నరేంద్ర మోడీ నాయకత్వం జననాయకుడు లోక్నాయకుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కర్పూర్ ఠాకూర్ గారు రెండు పర్యాలు బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక వెనుకబడిన సామాజిక వర్గమైన నాయి బ్రాహ్మణ మంగళి కులానికి చెందిన ఒక జననాయకుడు బీసీ నాయకుడు బీసీల హక్కుల కోసం బీసీ రైతుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడు కర్పూర్ ఠాకూర్ గారు వారికి ఈరోజు జనవరి 24 రోజు వారి జన్మదినం శత జయంతి సందర్భంగా భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఓబీసీ మోర్చా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఒక బీసీ నాయకుడు తన జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప నాయకుడు కర్పూర్ ఠాకూర్ వారు చిన్నప్పుడే ఒక బడుగు పల్లెనగర కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆ రోజు స్వాతంత్ర యుద్ధంలో తన భాగస్వామ్యమై చిన్నప్పుడే ఒక బీసీల కోసం తన జీవితాన్ని కోసం బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప మహానీయుడు కర్పూర్ ఠాకూర్ గారు 1924 జనవరి 24 జన్మించిన గొప్ప నాయకుడు రెండు ఒక బీహార్ ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉప ముఖ్యమంత్రి ఒకసారి విద్యామంత్రిగా ఒకసారి తన బాధ్యతలు నిర్వహించి
బడుగు బలాల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు. వారు చిరిపోయే బట్టలు వేసుకున్న ఒక ముఖ్యమంత్రి అంటే సామాన్యుడు. ఈ రోజున బట్టలు వేసుకున్న నాయకులు ఉన్నారు, కానీ ఆ రోజున చిరిపిన బట్టలు వేసుకొని చాంబర్కి వస్తే పక్క వాళ్ళందరూ ఇది చేసారు. నేను కింద నుంచి పుట్టిన గరీబ్ బిడ్డని కాబట్టి నాకు హై లెవెల్ కాదు, ఈ జనాని కోసం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాను. అందుకే బీసీల కోసం తన యొక్క జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప నాయకుడు. ఇవాళ బీసీ నాయకుడు దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు బీసీల కోసం వారు చేసిన పాటుపడ అభివృద్ధి కోసం ఇవాళ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాలు పరిపాలించిన బీసీల కోసం ఏనాడు పట్టించుకోలేదు. బీహార్ ముఖ్యమంత్రి కర్పూటే గారికి ఆ రోజు బీసీలు గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళా బీసీల కోసం అని కొత్త నాటకం ఆడుతుంది. కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర నాయకత్వంలో బీసీల సంక్షేమం కోసం, బడుగుపల్లిన సంక్షేమం కోసం వినలేని సంక్షేమ పథకం తీసుకొచ్చి ఈ యొక్క బీసీల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వమే. ఇవాళ దేశ ప్రధానమంత్రి బీసీ బిడ్డ ఇవాళ బడుగుపల్లిన కోసం పాటుపడిన ప్రభుత్వం ఏంటంటే నరేంద్ర మోడీ గారు. భవిష్యత్తులో ఈ బీసీల కోసం, జనం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఈ నరేంద్ర నాయకత్వంలో బీసీల కోసం అధిక సంఖ్యలో ఈ నరేంద్ర నాయకత్వాన్ని బలపరిచి 400 సీట్లను తీసుకురావడంలో బీసీలందరూ ఏకతాటికి వచ్చి అధికారం తీసుకురావాల్సిందిగా ఓబీసీ మోర్చ అర్బన్ అసెంబ్లీ మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్పూర్ ఠాకూర్ గారు, స్వతంత్ర సమర యోధులు, ఆయన నాయ బ్రాహ్మణ కులానికి చెందినవాడు, మన బీసీ బిడ్డ కాబట్టి ఆయన ఒకప్పుడు వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు ఆయన చులకన చేసి చినిగిపోయిన చేసుకొని వెళ్తే నాయ బ్రాహ్మణ కులానికి చెందినవాడు ఇట్లా చేస్తే ఆ రోజు ఆయన చందా రూపంలో ఇచ్చిన డబ్బులు కూడా మన బీసీల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి, స్వతంత్ర సమయోధుడు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం మా బీసీలకు ఎంతో గర్వకారణం. భారతరత్న అవార్డు రావడం బీసీలకు చాలా గర్వకారణం. అందుకోసమే ఏ పార్టీ కూడా బీసీలకు ఇంతగానం చేయదు. మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీసీల కోసం ఎప్పుడు పాటుపడుతుంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్లో మన బీసీల సత్తా ఏందో చాటి మనం బీజేపీకి 400 పైచెప్పు సీట్లు తీసుకురావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భారత్ మాతాకి. ముందుగా భారత ప్రధాని అయినటువంటి గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అట్టడుగు కులాల వారికి వారు చేసి భారత స్వతంత్రంలో పోరాటం చేసి తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన మహనీయులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తే కర్పూర్ ఠాకూర్. 1970 నుంచి 71 వరకు 162 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాగే రెండోసారి 666 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన జీవితాన్ని పూర్తిగా భారతదేశానికి అంకితం చేసిన వంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం అణచి వారి పేర్లు లేకుండా చేయడం జరిగింది. అలాంటి వ్యక్తులను ఇప్పుడు ప్రియతమ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు పైకి తీసుకొచ్చి ఎవరైతే దేశం కోసం సేవ చేసినరో వారందరికీ కూడా భారత రత్న ప్రకటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కర్పూర్ ఠాకూర్ గారికి భారత రత్న ప్రకటించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఏ వ్యక్తి అయితే దేశాన్ని ఉద్ధరిస్తాడో ఆ వ్యక్తిని మనం గెలిపించుకున్నట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి మనము భారతదేశ ఏదైతే ఫలాలు ప్రకటిస్తున్నారో దాన్ని భాగస్వాములం అయితాం. కాబట్టి ప్రతి ఒక్కసారి మరొకసారి ఆలోచన చేసి బీజేపీ ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి గెలిపించుకున్నట్టయితే దేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతాలు కలుగుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి.